Hi friends, I am Teja. Welcome back to Cook with Tejasvi. Dates cake తో రాబోతున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం అని చెప్పి చూడండి నేను ఇలాంటి డేట్స్ ని తీసుకున్నాను ఇవైతే చాలా స్వీట్ గా ఉంటుంది అసలు షుగర్ యాడ్ చేయమన్నమాట ఈ మొత్తం ఒక 10 డేట్స్ తీసుకున్నాను ఇందులో ఉన్నటువంటి సీడ్స్ ని రిమూవ్ చేసుకోవాలి ఇలా రిమూవ్ చేసుకున్నటువంటి ఖర్జూరాన్ని చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకోవాలి ఇలా చాప్ చేసుకోవటం వల్ల మనకి పేస్ట్ చేసుకోవటం ఈజీ అవుతుంది ఇలా చాప్ చేసుకున్నటువంటి ఖర్జూరాన్ని ఒక బౌల్ లోకి యాడ్ చేసుకొని 1 కప్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి మిల్క్ 1 కప్ యాడ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయినా మనం సోక్ చేసుకోవాలి 15 మినిట్స్ తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా జ్యూస్ లాగా ఉండాలన్నమాట ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1 కప్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అదేనండి మైదా పిండిని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి చూండి మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఒకవేళ మీకు ఇంకొంచెం తిక్కుగా వచ్చిందంటే కొంచెం మిల్క్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ కు వచ్చేసరికి కేక్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ ని ఈ కేక్ పాన్ లోకి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇలా ఆల్మండ్ పిస్తా అండ్ ఖర్జూరం తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నటువంటి ఆల్మండ్ పిస్తా అండ్ ఖర్జూరాన్ని ఈ బ్యాటర్ పైన డెకరేట్ చేసుకుంటున్నాను ఇలా డెకరేట్ చేసుకోవటం వల్ల మనకి ఎంతో హెల్దీ అయిన డేట్స్ కేక్ రెడీ అవుతుందన్నమాట ప్లస్ చూడటానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కొంతమంది ఇది లోపల కూడా యాడ్ చేసుకుంటారు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లలకు పెట్టేటప్పుడు మనం ఇలా పైన యాడ్ చేసుకోవటమే బెస్ట్ అన్నమాట ఓవెన్ వచ్చేసరికి 350 డిగ్రీ ఫారెన్ హీట్ 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇలా 25 మినిట్స్ తర్వాత చూని ఎంతో పర్ఫెక్ట్ అయిన డేట్స్ కేక్ రెడీ అన్నమాట చూడటానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా మరి కట్ చేసుకొని కేక్ అనేది ఎంతో ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది ప్లస్ చాలా కలర్ఫుల్గా ఉంది అంతే ఫ్లఫీగా వచ్చింది ఇందులో ఎటువంటి షుగర్ని యాడ్ చేయలేదు 1+ ఇయర్ బేబీస్కి ఎటువంటి అనుమానం లేకుండా పెట్టచ్చు చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్